We also welcome you all today's program onto the dais. And in colleges, management association onto the honorable minister of education. Everyone to kindly stand up for the prayer song. సార్ సార్ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, ముఖ్యంగా పిల్లల్లో మోరల్స్ ఎథిక్స్ లాంటి వాల్యూస్ పెరిగే విధంగా ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళు ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ ఉండే విధంగా ఈ విద్యావ్యవస్థలో మార్పులు తేవాలి, దానికి రిఫార్మ్స్కు శ్రీకారం చుట్టాలని చెప్పని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి ఎప్పటికప్పుడు సొసైటీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో విదేశాల్లో ఉన్న అనుభవజ్ఞులందరితో కలిపి ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ విద్యారంగంలో రిఫార్మ్స్కు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యన మనం నాలెడ్జ్ మిషన్ కూడా లాంచ్ చేసుకున్నాం. మరి అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని వినూత్నమైన నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఏదైతే ముఖ్యంగా ఈ ప్రైవేటు యూనివర్సిటీస్ బిల్లు ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం.